విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్లో ఉన్న సూర్యపీఠంలో వైభవంగా మాఘహేళ రథసప్తమి కావడంతో అన్ని సూర్య దేవాలయాలు సూర్యపీఠాలు ఆదిత్య హృదయం సూర్యాష్టకాలతో మార్మోగిపోయాయి. ఈ తెల్లవారుజామున భక్తులు భారీ సంఖ్యలో సూర్య దేవాలయం చేరుకుని ఆదిత్యుణ్ణి దర్శించుకున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రాయగడ రోడ్డులో ఉన్న సూర్యపీఠంనకు తెల్లవారుజామునే చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు చేరుకుని సూర్యనారాయణ వేద పారాయణ జపంతో సూర్యనారాయణమూర్తిని దర్శించుకున్నారు. మాఘహేళ సూర్య వైభవంలో భాగంగా సప్త సూర్య నమస్కారములు వేమకోటి నరహరి శాస్త్రి ఆధ్వర్యంలో ఋత్వికులచే వేద మంత్రోచ్చారణల మధ్య విశేష పూజలు పలు రకాల పత్రితో పుష్పాలతో మిత్ర రవి బాను కగ్గ ఉష హిరణ్య గర్భ దురచి ఆదిత్య నవిత్రు భాస్కర్లకు ఉషా పద్మిని ఛాయా సమిత నవిత్రు సూర్యనారాయణ స్వామికి పూజలు అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణమూర్తి దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి జరిగే విశేష పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సర్వకారణభూతాసి. ద్వాదసాదిత్య పంచాయతన పీఠం మాకు మా నాన్నగారు పూజ్యులు సద్గురు కృష్ణయాజి గారు స్థాపించడం జరిగింది. ప్రస్తుతం మాఘహేళ సూర్య వైభవ కళ్యాణ మహోత్సవ అంతర్గత కార్యక్రమాలన్నీ కూడా గత 3 రోజులుగా లోక కళ్యాణార్థం విశ్వశాంతి లక్ష్యాలుగా చేయడం జరుగుతున్నది. మొదటి దినం సహస్ర కలశాభిషేకం నిర్వహించడం జరిగింది. నిన్న విశేష పత్ర పూజ పుష్పములతో అర్చన లక్షపత్రి పూజ చేయడం జరిగింది. అంతేకాకుండా సప్త సూర్య నమస్కారములు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు సూర్య జయంతి సందర్భంగా చేస్తున్నటువంటి విశేష కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి ప్రతిష్టాంతర్గత కళ్యాణం కూడా జరుగుతున్నది. దీపాలంకార సేవ, ఊంజల సేవ, కోలంగి సేవ ఇవన్నీ కూడా ఈరోజు జరిగే విశేషమైన కార్యక్రమాలు. అంతేకాకుండా సూర్యపీఠ ప్రాంగణంలో సయోధ్య మైదానంలో సూర్య యోగా సెంటర్ భారతీపురం పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి యోగాభ్యాసకులచే సూర్య నమస్కార అక్కడ విన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది యాగము, అది యోగము, రెండింటి యొక్క కలయిక సయోధ్య మైదానంగా విరాజిల్లుతున్నది ఇక్కడ. కాబట్టి భారతీయ సనాతన ధర్మంలో ప్రధానమైనటువంటి మార్గములు రెండు, ఒకటి యజ్ఞము యాగము క్రతువులు మొదలైనటువంటి కర్మల్ని ఆధారంగా చేసుకుని వెళ్ళేటటువంటి మార్గం, ఒకటైతే యోగాభ్యాసము ప్రాణాయామము సూర్య నమస్కారములు ఆసనములు యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ సాధన ఒకటి. ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి జీవధారలు. ఈ రెండు భారతదేశం గర్వించదగినటువంటి జీవధారలు ఈ రెండు. అందుచేత ఈ రెండింటికి కూడా సమన్వయపరుస్తూ ఒకే వేదిక మీద ఇక్కడ జరగాలన్నటువంటి ఆకాంక్షతో చేయటం జరుగుతున్నది. అందరూ కూడా సహకరిస్తున్నారు. అలా అదేవిధంగా రాత్రి 3 గంటల నుంచి కూడా క్యూలైన్లో నిలబడి భక్తులు దర్శనానికి స్వామివారి కోసం నిరీక్షిస్తూ ఎంతో సహనంతో ఉండి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థల సహాయ సహకారాలతో వచ్చినటువంటి భక్తులకి స్వామి సేవా సమితి తరఫున ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే బ్రహ్మకుమారి సోదరి వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి జ్ఞాన బోధ చేయడానికి సత్య మార్గం వైపు నడిపించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సత్య ధర్మములు రెండు కూడా సూర్యపీఠం ఆలవాలంగా ఉంటుంది. భావితరాలకి భవిష్యత్తులో ఇది సత్య ధర్మములు రెండింటికి కూడా ఆధారభూతమైనటువంటి ఒక వెలుగునిచ్చేటటువంటి పీఠంగా విరాజిల్లాలని ఆకాంక్షతో లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దూరం నుంచి వచ్చినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉన్నారు.